అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకు ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయుకుడి ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. కొలసీలకు రాసిన పత్రిక 2:18-19 పరిశుద్ధుడైన పౌలు యొక్క బోధలు త్యాగమును స్వీయమును తిరస్కరించుకునుటను గూర్చి నొక్కి చెప్పినట్లు కనబడుచున్నది. క్రైస్తవత్వంలో త్యాగమే సమస్తము కాదు. త్యాగములను కేంద్రముగా చేసుకుని వ్యక్తి లోకమును తన వైపు మాత్రమే ఆకర్షించుకొనును లేక భారతదేశంలోని సాధువుల మీద పట్టు సాధించవచ్చును. కానీ ఆ త్యాగములు దేవుని చిత్తానుసారముగా చేయనవి కాదు. ఆహారము కొరకు భిక్షమెత్తుకొనుట వంటి త్యాగములు దేవుని చిత్తానుసారమైనవి కావని ఫ్రాన్సిస్ తన జీవితంలోని చివరి దినములలో ఒప్పుకొనెను. అతడు ప్రజల మీద ప్రభుత్వం మీద ఎంతో పట్టు కలిగి ఉండెను. పోపు కూడా అతనికి భయపడుచుండెను. కానీ అతడు నేను అధికారమును దుర్వినియోగపరిచితినని చెప్పెను. మన త్యాగము స్వీయ తృణీకారము క్రీస్తు మనస్సును బట్టి ఉండవలెను. కొందరు దేవదూతలను ఆరాధించుచున్నారని పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు. శరీర సంబంధమైన మనస్సు క్రైస్తవునిగా కనబడునట్లు చేయు కొన్ని తలంపులను పుట్టించును. కానీ జాగ్రత్త, సైతానుడు క్రైస్తవుల మధ్యకు అనేకమైన వింతైన బోధలు తెచ్చును. నిజమైన సమర్పణ లేకుండా అనేకులు ఎన్నో దినములు ఉపవాసముందురు. క్రైస్తవత్వంలో త్యాగము ముఖ్యమైనదే, కానీ సమర్పణ మరి ఎక్కువ ప్రాముఖ్యమైనది. సమర్పణ లేని త్యాగమును దేవుడు కోరడు. స్వస్థపరచు శక్తిని పొంది ప్రత్యేకముగా కనిపించుటకు అనేకులు ఉపవాసముందురు. దేవుణ్ణి మహిమపరచుట అను గురి లేకుండా నీకు శక్తి అధికారము ఎందుకు కావలెను? ఒక వ్యక్తి భోజనము మానివేసి చినిగిన దుస్తులు ధరించిన ఎడల అతనిని గొప్ప బోధకునిగా ఎంచుదురు. కానీ అతనికి క్రీస్తు ఆత్మ ఉన్నదా? అతడు మారుమనసు పొంది సిలువ యొద్దకు వచ్చియున్నాడా? నీవు మారుమనసు పొంది ఎదుగుచుండగా శరీర సంబంధమైన ఆసక్తి వలన కాదు, కానీ ఆత్మ యొక్క శక్తిని బట్టి త్యాగము నీలోనికి వచ్చును. లేని ఎడల అది ప్రమాదకరమైనది. నీ త్యాగంలో దైవిక ఉద్దేశం ఉన్నదా? సంసోనుకు సమర్పణ లేదు. అతని జీవితంలో నిజమైన శక్తి లేదు. అతడు ద్రాక్షారసమును కానీ ద్రాక్ష నుండి వచ్చిన దేనిని కానీ తీసుకొనలేదు. అదే గొప్ప త్యాగమని అతడు తలంచునేమో. అతడు నాజీరు చేయబడినవాడు. అతడు చేసినది త్యాగమే, కానీ దానిలో సమర్పణ లేదు. త్యాగముతో పాటు దేవుని వలన కలిగిన దైవ దర్శనము కూడా కలిగి ఉండవలెను. మానవ కుమారుడా, తేళ్ల మధ్యకు నిన్ను పంపుచున్నాను. దేవుడు నీ నోరు తెరిచు వరకు మౌనముగా నుండుము అని దేవుడు ఎహెస్కేలు మరియు మోషేలు చేయుటకు ఒక పనిని వారికి అప్పగించెను. నీవు త్యాగము చేయుట ప్రాముఖ్యమైన విషయము కాదు, కానీ దేవుని కార్యము చేయుట ప్రాముఖ్యమైనది. దానిలో నీవు ఒక సాధనము మాత్రమే. మేడం గయోను ఆయన అత్యంత గొప్ప వ్యక్తి, నేను అదుములలో అదుమురాలును అని చెప్పెను. దేవుని గొప్పతనమును నీవెన్నడూ గ్రహించలేవు. నీవు అదముడువని గ్రహించినప్పుడు ఆయన పట్ల నీ వైఖరి వ్యత్యాసముగా నుండును. ఆమె ఆత్మీయముగా వృద్ధి చెందినందున ఆమె మనస్సు అనగా ఆమె జ్ఞానము వివేకము నశించవలెనని కోరినది. పరిశుద్ధాత్మ గ్రహింపు లేకుండా మన తెలివితేటలు వ్యర్థము. పరిశుద్ధాత్మ లేకుండా అది కేవలము అసంపూర్ణమైనది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పట్టుకునినప్పుడు ఆ మనస్సు నశించి దేవునితో కలిసిపోవును. ఒక నీటి బొట్టు సముద్రంలో పడినప్పుడు అది సముద్రంలో కలిసిపోవును.